ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కృషి పట్టుదలతోనే రాయచోటి జిల్లా కేంద్రంగా అయిందని 23వ వార్డ్ కౌన్సిలర్ జానం రవీంద్ర యాదవ్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 23 వార్డ్ కౌన్సిలర్ జానం రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ రాయచోటిని జిల్లా కేంద్రం అయ్యేందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కృషి చేసిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ఆనాదిగా వెనుకబడి ఉన్న రాయచోటి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే అందుకు కృషి చేసినటువంటి మన రాయచోటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, అలాగే మన ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ జాకీ కానం గారికి, అలాగే ఐఏఎస్ ధనంజయ రెడ్డి అన్న గారికి, వీళ్ళందరికీ కూడా మనం నియోజకవర్గం తరఫున నుంచి మన వీళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసినటువంటి రోజు ఈరోజు. అలాగే ఎమ్మెల్యే గారు మన రాయచోటి అయితేనా అన్ని 6 నియోజకవర్గాలకు సెంటర్ పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ వివరించడం వల్ల మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి రాయచోటిని ప్రకటించడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి మామూలుగా అంటూ ఉంటారు సినిమాల్లో డైలాగులు, మాట తప్పడం మనం చెప్పడం అనేది, అది సినిమా డైలాగ్ కాదు. 2018లో పాదయాత్ర చేసినప్పుడు విజయవాడకు వచ్చినప్పుడు విజయవాడ ప్రజలందరికీ కూడా ఆ రోజు ఆయన హామీ ఇచ్చాడు. ఏమనంటే నేను కన్నా సీఎం అయితే ఈ విజయవాడకు చెప్పాడు. అదే మాట ప్రకారము ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించి ఆయన మాట నిలబడుతున్నాడు. కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఇది గమనించాలా, మామూలుగా ఇది మాటల రూపకం కూడా గమనించాలా. ఇలాంటి సీఎంను మనం ఎదగడం కూడా చాలా అదృష్టము. అలాగే మనకు రాయచోటి నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మనకు ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యము. అందుకోసమే ఆయన మనకు ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచాడు. ఇంకా జీవితాంతం కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆయన చేసిన మన రాయచోటికి అభివృద్ధి పనులు, ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత యూజీడి 340 కోట్లతో మన అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్క్లు తెచ్చాడు. అలాగే మున్సిపల్ సభాభవనంలో 1 కోటి 20 లక్షలతో సభాభవనాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రాయచోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని హైవేకి 1 ఎకరా 65 సెంట్లలో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో అది మొన్న శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అలాగే రైతులు ఎంతోమంది వీధులంటి గంపలు ఎత్తుకొని అమ్ముకుంటూ వాటికి డబ్బులు కట్టుకుంటా ఉంటే కనుక అవన్నీ గేటు కూడా లేకుండా చేస్తూ వాళ్ళందరినీ వీళ్ళ సమస్యలు తీరాలంటే మనం ఏం చేయాలని ఆలోచించి మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ ఒక మనం రైతు బజార్ను నిర్మిస్తే వీళ్ళందరూ కూడా అక్కడ ఒక చోట కూర్చొని అమ్ముకొని వాళ్ళ జీవనం సాగించుకుంటూ ఉంటారని చెప్పి వాళ్ళందరినీ చూసినటువంటి మన ఎమ్మెల్యే చెల్లించిన తర్వాత ఆ రైతు బజార్ కూడా కట్టడం జరిగింది. అలాగే ఉర్దూ మీడియం తెచ్చి మన రాయచోటి మున్సిపాలిటీలో ముస్లింస్ ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో దానికి ఉర్దూ మీడియం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మన పీజీ కాలేజ్ తేవడం అయితేనేమి, ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేశాడు. ఇప్పుడు చీఫ్ విప్గా ఉన్నటువంటి మన శ్రీకాంత్ రెడ్డి అన్నగారు ఇన్ని అభివృద్ధి పనులు చేశాడంటే ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇంకా అర్థమైతేనేమి, ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేశాడు. ఇప్పుడు చీఫ్ విప్గా ఉన్నటువంటి మన శ్రీకాంత్ రెడ్డి అన్నగారు ఇన్ని అభివృద్ధి పనులు చేశాడంటే ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇంకా మరెన్నో ఈ రాయచోటి జిల్లానే డెవలప్ చేస్తూ రాష్ట్రాన్ని కూడా మంచి ముందుకు పోయే ఆలోచనతో చేస్తాడని కూడా మేమందరం కోరుకుంటూ మరొక్కసారి మనకు రాయచోటిని జిల్లాగా ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన రాయచోటి శాసనసభ్యులు శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారికి, ఐఏఎస్ ధనంజయ రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ జాకీ కానం మేడం గారికి, వీళ్ళందరికీ కూడా మరొక్కసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ పాదాభివందనం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.